ఆడియన్స్ ఫిక్స్ చేసుకొని ఉంటారు ఇంకా వాళ్ళే డిసైడ్ చేస్తారు నీ పొజిషన్ ఏంటి అనేది నేనైతే నీకు ప్లేస్ అనేది నేను ఇవ్వను ఇవ్వాలి అది పొజిషన్ ఇవ్వాలి ప్లేస్ నంబర్ ఇవ్వాలి ఇది రూల్ నంబర్ ఇచ్చాక నేను ఇవన్నిటికీ నీకు ఆన్సర్ చెప్తా నంబర్ ఇవ్వాలి చెప్పు ప్రతిక నంబర్ ఇవ్వాలి అన్న ఆయన మాట్లాడతాడు అన్న నేను క్యాప్టెన్ నంబర్ ఇవ్వాలి అందరికీ అదే చెప్పినా ఆయన మాట్లాడాలి కాదు నంబర్ ఇవ్వు ఏదోటి ఆయన మాట్లాడతాడు 8 ఉంది 9 7 ఉంది ఆయన ఏదో చెప్తా అంటున్నాడు అది వింటా నువ్వు నంబర్ ఇవ్వు ఆ తర్వాత చెప్తాడు అన్నాడుగా వింటాడు అది వింటా నేను ఆయన ఏదో చెప్తాడంట ఐ డోంట్ అండర్స్టాండ్ అది ఆయన ఏదో చెప్తా అంటున్నాడు చెప్పని నువ్వు చెప్పు పరిచయంతో నేను మాట్లాడతాను నేను ఆయన మాట్లాడేది విన్న తర్వాత నేను ఇస్తాడు ఆయన మాట్లాడేది వింటా క్వశ్చన్ చేసినప్పుడు ఆయన మాట్లాడేది వింటా చెప్పు చెప్పు నువ్వు నంబర్ ఇ నంబర్ ఇచ్చినాక నేను మాట్లాడతా శోభ 5 ఏది ఇచ్చను ప్రశాంత్ కా 3 3 నువ్వు నువ్వు 3 ఇచ్చను కదా అశ్విని ఇంకా చెప్పలేదు అమర్ 4 చెప్పలేదు 4 నువ్వు 3 ఇచ్చను నేను 3 ప్రియాంక 3 అన్న నంబర్ చెప్తే నేను మాట్లాడతా చెప్పాలా లేకపోతే బిగ్ బాస్ చెప్తాడు నాకు మాత్రం ఆర్ఎస్ చెప్పనంటే నేను మాట్లాడతా నేను మాట్లాడాలి నువ్వు ఏం పాయింట్స్ ఇది నా పాయింట్స్ దీనికి నీ దగ్గర ఏమైనా పాయింట్స్ ఉందా లేదు నువ్వు ఏం పాయింట్స్ చెప్తావో దాన్ని బట్టి నేను డిసైడ్ ఇస్తా ఏం కాదు ఆ మరి ఇంకేంది నేను నంబర్ ఇస్తానే నంబర్ మాట్లాడు కొంచెం అన్న నేను మాట్లాడలేదురా కానీ నంబర్ ఇచ్చినంత మాత్రాన నువ్వు నంబర్ ఇయ్యి ఇయ్యపో నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఆడితేనే ఉంటా నా గుండె కింద పడ్డానికి వరకు కొట్టుకునే వరకు గేమే అంటది నేను ఇది కుల్లాకుల్లా చెప్తున్నాను కుల్లాకుల్లా చెప్తున్నా నువ్వు మాట్లాడేటప్పుడు అక్క నేను మాట్లాడలేదు మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడక అక్క చెప్పండి కెప్టెన్ అలాగే మాట్లాడానంటే నేను మాట్లాడతా వినమ్మా నువ్వు చెప్పిందంత విన్నాడు కదా అతను చెప్పేది కూడా విను అక్క కామన్ మ్యాన్ నేను కామన్ మ్యాన్ గానే రావాలి ఒక పల్లె ప్రశాంత్ పూలంకాడ పని చేసుకునేటోడు ఒక కామన్ మ్యాన్ కలిగిన కోరిక బిగ్ బాస్ కి ఎందుకు పోవద్దు అని నేను అనుకున్నా నేను అదే పాయింట్ మీద నిలబడ్డా నాతో ఎంతమంది అడిగేస్తారని అట్లే అదే వీడియోతో నేను ప్రతి ఒక్కరిని అడిగినా ఒక అడుగు లక్షల అడుగులు తోడైనాయి ఆ తోడే నన్ను ఇందాక తోలుకొచ్చింది నేను బరాబర్ నేను కష్టపడుతున్నా మధ్యలో నాకు ఒక లక్కీ ఇది వేయమన్నప్పుడు నాకు మనోళ్ళు అని నీకేసినప్పుడు నేను నా అయ్యో ఈడికేలు ఎట్లొచ్చిందో నేను అట్లే ఉన్నా నేను నువ్వు నీది తప్పుందో ఒప్పుందో నాకు తెలియదు ఎందుకంటే నేను ఉన్నట్టే నేనున్నా ఆడ ఇట్లా అన్న లే ఒక పాయింట్కు నాకు అనిపించింది నేను చెప్పినప్పుడు అన్న పాయింట్ రేజ్ చేసినప్పుడు నేను ఆడికి వచ్చినప్పుడు ఇట్లా నువ్వే కావాలని నాతో లొల్లి పెట్టుకున్నావు నేను డైరెక్ట్ వచ్చి అక్క తప్పైంది అక్క అని నేనే నీకు బతిలాడిన కాలు ముక్కమన్నా ముక్కెటోని ఎందుకంటే నువ్వు నా వల్ల బాధపడ్డావని నేను అది చేసిన నువ్వు మళ్ళా పోయినాక లోపలికి వచ్చినాక మళ్ళీ అదే పాయింట్ తీసుకొచ్చి నువ్వు బయట చూసినావు బరాబర్ చెప్తున్నా నువ్వు చూసినావు చూసి వచ్చినాకనే తర్వాత నువ్వు నన్ను తమ్ముడు అన్నావు తమ్ముడు అన్నాక నేను అక్క అన్న నేనేడన్న తమ్ముడు అని అంటే బయటకు పోయొచ్చి మొత్తం చూసి నువ్వు లోపలికి వచ్చి నువ్వే ఫస్ట్ అక్క అన్న ఏడన్న నువ్వే కదా ఫస్ట్ తమ్ముడు అన్నది నువ్వు ఎవడివి కుక్కోలు నా వెనక తిరుగుతున్నావు ఎట్లా తిట్టినావు ఇంత దూరం వచ్చి మా బాబుకు మా అమ్మకు పేరు తేవాలని నేను వచ్చిన అదే మా బాబును మా అమ్మను ఒకళ్ళు తిడుతుంటే నాకు ఎంత బాధ ఉంటుంది చెప్పక్కను నేను ఎప్పుడన్నా మీ ఊళ్ళ గురించి నేను మాట్లాడినా నువ్వు మాట్లాడినావు మా బాబు మా అమ్మ గురించి ఇట్లైనా పెంచిరని సార్ ఇట్లా నీకు క్లారిటీ ఇచ్చిండు అట్లా పెంచింది కాబట్టి వాళ్ళ బాబు అమ్మ ధైర్యం పెంచింది కాబట్టి ఈరోజు ఇంటికి ఇదేంది అక్క అది ఇంటికి హౌస్ మేట్ అయిండు గెలిచి చూపెట్టిండు అని చెప్పిండు సారే అది నా గెలుపు ఇంకోటి చెప్తున్నా ప్లస్ మైనస్ నాకు తెలియదు నువ్వు బయటకు పోయినాక నువ్వు చూసింది నువ్వు నేను నీతో నేను ఇక్కడికి వెళ్ళి మాట్లాడినా ఏది ఇక్కడికి వెళ్ళి మాట్లాడినా సెకండ్ వారం నామినేషన్ చేసేటప్పుడు బయట పాయింట్